పులచారు తయారు చేసుకునే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు. ఉలవలు ఒక 6 గంటల సేపు నానబెట్టుకొని కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్లు ఉడికించుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న చింతపండు, ఎండుమిరపకాయలు, ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, మిరియాలు, ఇంగువ. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఉలవలు, చూడండి ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నాము. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని రసం తీసి పక్కన పెట్టుకున్నాను. అందులో మనం ఉడికించుకున్న ఉలవల నీళ్లు మాత్రం ఇందులో పోసుకోవాలి. పోసుకొని తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ధనియాలు, జీలకర్ర, కందిపప్పు, మిరియాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకొని నెమ్మదిగా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 స్పూను ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకుంటూ పోపు ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు బాగా ఫ్రై అయింది కదా. తరువాత దీన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఉలవచారు, అందులో ఈ పోపు వేసుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మనం ముందుగా వేయించుకొని చల్లార్చుకున్నవి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళా మిక్సీ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మసాలా తయారవుతుంది. తరువాత దీన్ని ఉలవచారు చేసుకున్నాం కదా అందులో వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఉలవచారు రెడీ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఉలవచారు బాగా కాగాయి కదా. తరువాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు ఉలవచారు పెట్టుకోగా మిగిలాయి కదా ఉలవలు, వాటిని ఉపయోగించి ఉలవకట్టు ఎలా తయారు చేయాలో నేను ఒక వీడియోలో చూపించున్నాను, చూడండి. థ్యాంక్ యూ.